హాయ్ టు ఆల్, అందరికీ నమస్కారం అండి. సో సో మీ అందరికీ తెలిసిందే ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటి అంటే, మన గుడివాడకు సంబంధించిన మంత్రి గారు తన ఇష్టానుసారంగా హిందువుల మనోభావాల్ని మరి హైందవ ధర్మాన్ని కించపరుస్తూ కొన్ని కారు కూతలైతే నిన్న చాలా కూశారు. సో యా, కొన్ని కారు కూతలు అయితే కుయ్యడం జరిగిందండి. ఇప్పుడు వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. గుడివాడ మంత్రి కొడాల నానిగారు అలియాస్ కొడాల వెంకటేశ్వరరావు గారు, ఒకటే విషయం అడుగుతానండి స్ట్రైట్గా, ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే ఏంటినా? సరే, ఒక క్వశ్చన్ చెప్పండి. ఒక చర్చి పైన రాయి వేసినందుకు హుటాహుటిన 40 మందిని అరెస్ట్ చేశారు కదా, మరి ఆ చెయ్యి విరగొట్టిన వాటి మీద మీ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ వేయట్లేదు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఆ చెయ్యి విరగొట్టిన వాటి మీద ప్రభుత్వం ఎంక్వైరీ ఇయ్యరా అంటే, చర్చి పైన రాళ్ళు వేస్తే మాత్రం ఆ చర్చి పైన రాయి వేసిన వాళ్ళు అనుమానితులందరినీ ఒక 40 మందిని తీసుకెళ్లి అరెస్టులు చేస్తారా? ఆ చెయ్యి ఆంజనేయ స్వామికి చెయ్యి రిగొట్టిన వాళ్ళకి ఎటువంటి కనీసం ఎంక్వైరీ కూడా వేయలేదు పిఎస్లో. దానికోసం మీరు కనీసం డిమాండ్ కూడా చేయట్లేదు అంటే ఎవరితో ఆడుకుంటున్నారు మీరు? హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఇంకా నువ్వు చాలా చాలా వాగుళ్ళు అన్నీ వాగావు, సో అన్నిటికీ సమాధానం నువ్వు చెప్పాల్సి వస్తుంది. 10 కేజీల వెండిపోతే ఏంటి ప్రాబ్లమా? 10 కేజీల వెండిపోతే ఏంటి ప్రాబ్లము? ఇంకొక 6 లక్షలు పెడితే వస్తుంది నీ అమ్మ మొగుడు సొమ్మ, అది ఏమన్నాను? నీ ఇంట్లోది పెడుతున్నావా తీసుకొచ్చి, లేదంటే నీ జగన్మోహన్ రెడ్డి గారు జోబులోంచి తీసుకొచ్చి పెడుతున్నావా? అది జనాల మనోభావం, హిందువుల మనోభావం. హైందవ ధర్మాన్ని ఎవడైతే పాటిస్తున్నాడో వాళ్ళందరూ విగ్రహారాధన చేసి ఒక బొమ్మలో నిజంగానే దేవుడు ఉన్నాడు అని కొలిచి 100 సంవత్సరాల నా భూమి, నా భారత భూమి, నా భారత భూమి సనాతన ధర్మం, హైందవ ధర్మం. ఈ హైందవ ధర్మాన్ని నమ్మిన వాడికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. నీకు అంటే ఎందుకు పోయాయి, ఎటు పోయాయి అనేది వెండి ఎంత కేజీలో ఎన్ని కేజీలో లెక్క పెట్టుకున్నావు కానీ అసలు అది ఎందుకు పోయాయి అనేది కనీసం ఎంక్వైరీ వేయలేదు అంటే నువ్వు ఎంత చేతకాని దద్దమ్మవో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అసలు దేవాదాయ శాఖ నీది కాదు, నీకు ఏం పని వచ్చి ప్రెస్ ముందు మాట్లాడడానికి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి? నోరుంది, నోరుచుకుని పడిపోతాము. ఏదన్నా ఉంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళ మీదకి 4 బూత్ మాటలు మాట్లాడేస్తే నేను గొప్పవాడిని అయిపోతాను అని చెప్పేసి ఎదవ ప్రేలాపన వచ్చి మీడియా ముందు వాగుతా కూర్చుంటాం. 1 కోటి రూపాయల రథం తగలడిపోతే ఏంటా? నీ ఇల్లు తగలడిపోతే, ఎన్నో సంవత్సరాలుగా నీ హెరిడేటరీ భూములు ఏమన్నా తగలబడిపోతే, లేదంటే హెరిడేటరీ నీకు నీ తరతరాల వంశంగా వచ్చిన ఏదైనా ఆస్తులు తగలబడిపోతే అప్పుడు నీకు తెలుస్తుంది. అది జనంది. కనీసం డిక్లరేషన్ ఫామ్ గురించి నువ్వు మాట్లాడిన మాటలకి చూస్తుంటే నీకు ఏ విధంగా తిరుపతి టీటీడీ ఎండోమెంట్ ఏర్పడిందనే విషయం కూడా నీ ముఖానికి తెలీదు. 1932లో మద్రాసులో, అప్పుడు మనం మద్రాసుకి మద్రాసులో ఉన్నాం, మనల్ని మద్రాసీలు అని పిలిచారు. వారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ప్రపంచమంతా నమ్మికొల్చే వెంకటేశ్వర స్వామికి ఎంతమందో నలుమూలలా భక్తులు వస్తే, మొట్టమొదటిసారిగా 1932లో 7 గురుతో కలిసి ఒక కమిటీ వేశారు. దాన్ని 1932 యాక్ట్ అంటాం, తెలుసుకోపోయి. అప్పుడు స్టార్ట్ చేసి ఆ 7 మందిని 2 కమిటీలుగా డివైడ్ చేశారు.
ఒక కమిటీ పూజారుల్ని ఆలయం యొక్క బాగోగుల్ని చూసుకోవడానికి ఒక కమిటీని వేస్తే, దేశవ్యాప్తంగా శ్రీవారికి భూములు ఇచ్చే దానం చేసి ఇచ్చే భూముల యొక్క సాగు చేసుకోవడానికి ఆ రైతుల కోసం ఇంకొక కమిటీ వేయడం జరిగింది. ఇది తిరుపతి నియమాలు ఆగమ శాస్త్రం ప్రకారం హైందవ ధర్మం ఎవరికైనా తెలిస్తే తిరుపతి నియమాలు ఆగమ శాస్త్రం ప్రకారం రచించడం జరిగింది. ఆ మొక్కైనా నీ మొఖానికి తెలుసా? డిక్లరేషన్ ఇస్తే ఏంటా? ఒకే ఒక క్వశ్చన్ నిన్ను డైరెక్ట్గా మీ చీఫ్ మినిస్టర్ని డైరెక్ట్గా అడుగుతాను. చాలామంది క్రిస్టియన్స్ బాప్తిజం తీసుకుంటారు. మా ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని ఇంటికి పిలిచి మీకు ప్రసాదం ఇస్తే తింటారా? తినరు కదా. అట్లానే మాకు మనోభావాలు ఉంటాయండి. ముస్లిమ్స్కి ఆడవాళ్ళు మసీద్కి వెళ్ళకూడదు అంటారు. సరే, ఎవరో పెట్టారు, దాని మీద చర్చకు రండి. ఎవరు పెట్టారు ముస్లిమ్స్ దీన్ని ఇట్లా ప్రసాదం తినకూడదు అనే దానికి మీరు కూడా చర్చ పెట్టండి. అంటే హిందువులు మీకు తేరగా దొరికారు, అవునా? చర్చకు రండి మీరు కూడా. చెయ్యి విరిగిపోతే ఏంటి అన్నవాడివి, లేదు అంటే ఆ రథం కాలిపోతే ఏంటి అన్నవాడివి, వెండిపోతే ఏంటి అన్నవాడివి, నీలాంటి నికృష్టుడు ఇన్ని మాటలు మాట్లాడాడు కదా, కేవలం ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పడగొట్టలేదు, కొన్ని గుడుల్ని తీశారు అక్కడి నుంచి, కూల్చేయలేదు మీకులాగను, మీకు ధ్వంసం చేయలేదు, వినాయకుడికి మలాలు పోయలేదు. దానికోసం మీరు చేసిన యాగి ఎంత అపోజిషన్లో ఉండి, లేని పింక్ డైమండ్ కోసం ఇన్ని నెలలు అయింది వచ్చి ఏమీ పీకలేకపోయారు. పింక్ డైమండ్ పింక్ డైమండ్ అని ఏడుస్తూనే ఉన్నారు. దాని మీద ఇప్పటికి సిబిఐ ఎంక్వైరీ చేయలేదు. తెగ గించుకున్నారు కదా, మరి ఇప్పుడు మేమెంత గించుకోవాలి? మా కళ్ళెదురుగా పింక్ టైం ఉందో లేదో తర్వాత విషయం, ఇప్పుడు మా కళ్ళెదురుగా రథానికి ఉన్న మూడు వెండి సింహాలు పోతే మేమెంత గించుకోవాలి? నీకు బూతులు తప్పించి కనీసం నీ నియోజకవర్గ ప్రజల్ని నిజ నాకు చిచ్చి వాళ్ళ మనుషులా అలాంటి వెదవకు ఓట్లేశారని అనాలనిపిస్తుంది. వాళ్ళని తిట్టాలనిపిస్తుంది. ముందు హిందువులు కాదా మీరు? ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ హిందువులు కాదా? వెళ్ళి అడగే దమ్ము లేదా మీకు? ఎన్ని మాటలు అన్నాడు, రథం కాలిపోతే మనోభావాలు దెబ్బతీయకూడదా, ఇంకొక రథం చేసిస్తావా, నువ్వు కూడా చచ్చిపోవు, ఇంకొకడు ఎవడో కూడా వస్తాడు ఇంటికి. అట్లా ఉంది నీ మాటలు. సో యా, నేను తిరుపతి ఎండోమెంట్ గురించి మాట్లాడదలుచుకున్నానండి. సో మద్రాస్ ప్రభుత్వం రెండు కమిటీలు వేసి ఒక కమిటీ వచ్చేసి పూజారి ఆలయం యొక్క సంరక్షణ చూసుకోవడానికైతే, ఇంకొకటి వచ్చేసి ఫార్మర్స్ గురించి వేసింది. అట్లనే మనం చూసుకుంటే మనకి మళ్ళీ మారింది. నేను దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను. ఎస్, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎండోమెంట్ యాక్ట్ 1969 ప్రకారం ఎండోమెంట్ యాక్ట్ దాదాపు 85 నుంచి 90 యొక్క సెక్షన్స్ పెట్టుకుని ట్రస్టీలను ఎక్స్పాండ్ చేసుకుని దాంట్లో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని నేర్పించడానికి కానీ ఇట్లాంటి కొన్ని సెక్షన్స్లో కొన్ని భాగాలుగా విభజించి హెరిడేటరీ భూములు ఏవైతే ఉన్నాయో, హెరిడేటరీ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, గత 100 సంవత్సరాల చరిత్రలో ఉన్న టెంపుల్స్ ఏమున్నాయో, ఆ ఆలయాల యొక్క సంరక్షణ కూడా ఈ ఎండోమెంట్లో ఒక భాగంగా చేర్చి సంరక్షిస్తాము అని చెప్పేసి 1969 యాక్ట్లో దాదాపు 85 to 91 సెక్షన్స్ పెట్టుకుని ఐదు కమ్యూనిటీల నుండి 11 కమ్యూనిటీల వరకు అందరినీ మెంబర్స్ని యాడ్ చేసుకుని, అందరి మెంబర్స్ని యాడ్ చేసి ఒక బాధ్యతాయుతంగా ఒక వాళ్ళకి శాలరీస్ కూడా ట్రస్ట్ నుంచి, ట్రస్ట్ శాలరీస్ కూడా స్వామివారి యొక్క హుండీ నుంచి పే చేసి 1969 మార్చడం జరిగిందండి. తర్వాత మళ్ళీ 1987 ఎక్స్పాండ్ చేస్తూ ట్రస్టీ మెంబర్స్ని ఎక్స్పాండ్ చేస్తూ 11 మందికి మళ్ళీ మార్చడం జరిగింది. అట్లానే 2006 కూడా ఒకసారి మార్చడం జరిగిందండి ఎండోమెంట్ యాక్ట్స్. ఇన్నిసార్లు కూడా టీటీడీ బోర్డు ఎన్ని సెక్షన్స్ పెట్టుకున్నా
ఎంత అమెండ్మెంట్స్ జాయిన్ చేసుకున్నా, ఎన్ని మార్చుకున్నా, ఏ రోజు డిక్లరేషన్ లెటర్ ఇవ్వాలి ఇవ్వాల్సిందే అనే ఒక నియమం ఉంది. అది కూడా ఆగమశాస్త్రం ప్రకారం ఉంది ఆ నియమం. సో దాని గురించి మీకు ఏమి తెలీదు. మనం మట్టికి అర్థమైన కూతలు కూస్తాము. ఏం చర్చిస్తావు నువ్వు వస్తే? ఆగమశాస్త్రం అంటే ఏంటో తెలుసా నీకు? ఆలయాలు, ఆలయం యొక్క ఆలయం యొక్క ధర్మాలు, ఆలయం యొక్క సంరక్షణ, ఇవన్నిటిని కూడా ఆగమశాస్త్రంలో మన పెద్దలు, జ్ఞానులు, ఋషులు పొందుపరిచారు. పోను అదన్నా తెలుసా నీకు? అంటే నువ్వు వాళ్ళకన్నా తోప. ఈరోజు మీరు హిందువులపైన దాడి చేస్తుంటే ఇంత చులకనగా, ఇంత తేలిగ్గా మాటలు మాట్లాడితే, రేపు పొద్దున్న హిందువులు వెళ్ళి వేరే మతాల వాళ్ళ మీద దాడి చేస్తే అప్పుడేంటి? మతాలకి చిచ్చు పెట్టి, మతాలకి యొక్క మధ్య వైరం రాజేసి చూసి ఆనందిద్దాం అనుకుంటున్నారా మీరు? అందుకైనా ప్రభుత్వంలోకి వచ్చింది? దేనికి వచ్చారు ప్రభుత్వంలోకి? నోరు తెరిస్తే కారుకూతలు కూస్తారు. అంతకు మించి పరిపాలన ఏమన్నా చేయడం వచ్చా? నీ నియోజకవర్గ ప్రజల గురించి ఏనాడన్నా నీ మొహం పెట్టుకుని మాట్లాడేవా? లేదు. నీ బ్రతుక్కి ఎన్ని అన్నా సిగ్గులేదు, ఎంతమంది తిట్టినా సిగ్గులేదు. మొత్తానికి ఒక ఏమంటారంటే అన్నీ వదిలేసుకుని బ్రతుకుతున్నామంతే. హైందవ ధర్మం ప్రకారం కొన్ని నియమాలు, కొన్ని ధర్మాలు మేము పాటిస్తాం. నువ్వెవడో మా మనోభావాలు దెబ్బతినడానికి. ఒక విగ్రహ రూపంలో మేము ఒక మనిషి, ఒక దేవుడు అక్కడ ఉన్నాడు, ఆ విగ్రహ రూపంలో ఉన్నాడు అని చెప్పేసి చాలా నిష్ఠతో మేము పూజిస్తాం. నువ్వెవడవు చెప్పడానికి? సరే, రూల్స్ చాలా మార్చాలంటున్నారు కదా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే మన శబరిమలకి ఆడవాళ్ళని పంపించాలి, ఆడవాళ్ళని వెళ్ళాలి అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా పోరాడుతున్నారు. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే దాని మీద పోరాడు, దాని మీద మాట్లాడు. అది ఆ ఆలయం యొక్క నిబంధన. ఆ ఆలయానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కేరళ వెళ్ళి మాట్లాడి ఇదే మాటలు, చొప్పు తీసుకుని కొడతారు నిన్ను. నోరుంది కదా, అడ్డమైన తాగుళ్ళు తాగేసి నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం కాదు. కాస్త బుద్ధి జ్ఞానం అనేది వేడిస్తే దేవుళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇండియాలో, భారతదేశంలో, సనాతన భారతదేశంలో హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు 70% ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి నిన్ను తొక్కారంటే ఎక్కడికో పోతాం. ఆంజనేయ స్వామి చేయి విరిగితే ఏంటా? మీ నాయకుల బొమ్మలు వీధికి ఒకటి ఉన్నాయి, వరుసగా ఇరుచుకుంటూ వస్తే అప్పుడు ఏంటి అనేది మేము అడుగుతాం. ఏంటి చెయ్యే కదా విరిగింది, కాలే కదా విరిగిందని మేము కూడా అనగలం. మాటలు మర్యాదగా రాని, మాటలు మర్యాదగా వస్తే ఆ గౌరవం ఎప్పుడూ లభిస్తుంది. సరే, నేను ఏదో కారుకూతలు కూస్తుంటే నాకు ఇన్ని వేల వ్యూస్, అన్ని వేల వ్యూస్ వస్తున్నాయి అనుకుంటున్నావేమో. నీకన్నా నీచంగా మాట్లాడేవాడు చాలామంది ఉంటాడు. హిందువుల ధర్మం, హిందువుల యొక్క మనోభావాలు పెట్టుకుని మాట్లాడు. నీ ముఖానికి అవేమీ లేవు. మెళ్ళో మాలలేసుకుని, రుద్రాక్ష మాలలేసుకుని, లేదు అంటే ఏదో కాషాయం వేసేస్తే నువ్వేం పెద్ద భక్తుడు అయిపోవు. ఏంటి అన్నవాడు, నువ్వేంటి భక్తుడు, నువ్వేంటి హిందువు, నీ బొందని ఎవడో బాగా మాట్లాడంట. అవునరా, బాగానే మాట్లాడుతున్నా. వాడు మాట్లాడినీ కరెక్ట్. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అందరికీ బెయిల్ తీసుకునేటప్పుడు వందల సంతకాలు పెట్టే వాళ్ళకి డిక్లరేషన్ లెటర్ మీద ఒక సంతకం పెట్టాను నొప్ప. మీ యొక్క స్వలాభాల కోసం, మీ ఒక్కడి కోసం ఇక్కడ మేము డిక్లరేషన్ కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న నియమాలు మార్చేసుకోవాలా? సో మీ యొక్క రాజకీయ లాభాల కోసమో, మీ రాజకీయ స్వలాభాల కోసమో హిందూ ముసుగేసుకునే హిందువులతో ఆడుకోవద్దు దయచేసి.
హిందూ ముసుగేసుకుని హిందువులతో ఆడుకోకండి. నిజంగా మీరంటే దానికి మించి, దానికి తగ్గట్టుగానే సమాధానాలు చెప్పడానికి హిందువులు కూడా రెడీగా ఉన్నారు. కొన్ని కుక్కలు కామెంట్లు పెడితే నేను అవి పట్టించుకోను. కానీ ఇంకొక విషయం, వెంకటేశ్వర స్వామి పేరు ముందు నీ పేర్లోంచి తీ. ఆ నీలాంటి దరిద్రుడికి అంతటి గొప్ప పేరుంటే కూడా మేము తట్టుకోలేమన్నమాట. ముందు నీ పేరు తీసేసి నీకు ఆ రాణి పేరు అయితే సెట్ అయింది, అది ఉంచుకో ఫస్ట్. అరే నీ అమ్మ పసుపరెడ్డి మనోజ్ కుమార్ అనుకుంటు, నీ అమ్మకు బాగా అలవాటు అనుకుంటారా, అందుకే ఊరోళ్ళ మీద పడుతున్నావు. నాకు అసలు మాట మంచిగా రాదన్నమాట, కాబట్టి మాట మర్యాద ఇస్తే ఎవరికిచ్చినా బాగానే ఉంటుంది. కాబట్టి కొడాలి నాని గారు, గారు అండను చిచ్చి, కొడాలి నాని దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని హైందవ ధర్మం గురించి మాట్లాడినప్పుడు, హిందూ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడు. సో ఈ లైవ్ కోసం కేసు పెట్టుకుంటా పెట్టుకో, ఎవరికి భయం లేదు, అసలు భయం లేదు. అవసరమైతే నా యొక్క నేను పుట్టిన ధర్మం కోసం జైల్లో ఉండాల్సి వచ్చినా ఉంటా, భయపడేదే లేదు. నీకు భయపడే ప్రసక్తి అయితే అసలు లేదు. సో జాగ్రత్త, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని ఎప్పుడైనా సరే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే అందరం కలిసి ఖచ్చితంగా నీకు బుద్ధి అయితే చెప్తాం. గడ్డి ఎంత గడ్డి పెట్టాలో అంత గడ్డే పెడతాం. నీకు అంత దమ్ముంటే నీ క్రిస్టియన్స్ నువ్వు ఏదో ఏమైతే మోస్తున్నావు క్రిస్టియానిటీని, తీసుకొచ్చి ప్రసాదం తినిపించేలా చేయి. వెళ్ళి శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం పెట్టి తింటారేమో చూద్దాం. అసలు విగ్రహారాధన మీద నమ్మకం లేదు అనేది క్రిస్టియానిటీ వాదన. అలాంటి వారు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏం నమ్మకం ఉంటుందని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సో డిక్లరేషన్ ఏమంటే మీకేంటి నొప్పి? రాష్ట్ర ప్రథమ పౌరుడు, నవంబర్లో అబ్దుల్ కలాం గారు 2006లో ఆయన ఇచ్చారు, మీకేంటి? మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు, ఆయనే ఇచ్చారు, మీకేంటి? సో చెప్పాను కదా ఆల్రెడీ, నేను కుక్కలు మాట్లాడే మాటలు నేనైతే పట్టించుకోను. కుక్కల గురించి అయితే నేను ఇక్కడ వాగే కుక్కలు, ఎవడైతే హిందూ ముసుగులో ఉన్నట్లో ఉన్నారో వాళ్ళందరూ కుక్కల కన్నా హీనమని నేను అనుకుంటా. కుక్కలు ఇంకా కుక్కలే మంచి. సో ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోండి ఎవడన్నా మాట్లాడేటప్పుడు. మీ బాబుగారు జాగీరేం కాదు, ఇష్టం వచ్చినట్లకి ధ్వంసాలు చేయడానికి విగ్రహాలని, హైందవ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని కించపరచడానికి మీ అమ్మ బాబుగారు జాగీరేం కాదు ఇది. సో దగ్గర పెట్టుకుని మాట్లాడితే నువ్వెంత మర్యాదగా మాట్లాడతావో మా మాటలు కూడా అంతే మర్యాదగా వస్తాయి. నువ్వు ఎట్లా మాట్లాడతావు ఇంకో ఇట్లనే వస్తాయి మాటలు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ లైవ్. అఫ్కోర్స్ ఇది నేను మార్నింగ్ నుంచి నేను చెప్పాలి అనుకున్నాను, కాకపోతే వాట్ ఈస్ టీడీడీ, ఎలా ఫామ్ అయింది అనే దాని గురించి నేను క్లుప్తంగా నేను చెప్పాను. నేను ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ చేయలేదు, ఎందుకంటే వాడికి చెప్పినా వాడికి అర్థం కాదు, చదువుకోలేని వాడు కాబట్టి. కనీసం ఇంతైనా సరే ఇంత కొద్దిగా చెప్పినా బుర్ర ఎక్కుద్దేమో అని చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, వీటి మీద మీరు కేసులు పెట్టుకున్నా ఇంకోటి పెట్టుకున్నా ఐ డోంట్ కేర్. థ్యాంక్ యూ.